ఏదైనా సరే దేవుడు చేయమన్నప్పుడు స్వతహాగా మనం ఏది చేయడానికి ఇష్టపడతామయ్యా అంటే మనకి ఏది ఇష్టమో అది చేయడానికి ఇష్టపడతాం. ఎందుకని? మనకెప్పుడూ కూడా మన ఇష్టం చేయాలి అనేటటువంటి తాత్పర్యం. దేవునికి ఏది ఇష్టమో అది చేయడం కంటే నాకు ఏది ఇష్టమో అది చేయటమే సహజంగా మానవ లక్షణం. అందుకే పౌలు గలతీకి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు, ఇకను జీవించున్నది నేను కాదు, నేను కాదు, ఇకను జీవించున్నది నేను కాదు, నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను. ఆ సౌలు అనే వ్యక్తి చచ్చిపోయాడు. వాడి ఇష్టము, వాడి కోరిక, వాడి రోషము, వాడి పౌరుషము, వాడి కోపము, వాడి ద్వేషము, వాడి దూషణ, ఆ సౌలు అనేవాడు చచ్చిపోయాడు, సిలువ వేయబడ్డాడు. నువ్వు ఉన్నావుగా, నేను నేను కాదు. మరి ఎవరో నువ్వు? నేను చచ్చిపోయాను, క్రీస్తే నాయందు నివసిస్తున్నాడు, ఇక నేను అని చెప్పేవాడు లేడు, చచ్చిపోయాడు. నేను అని చెప్పే సౌలే చచ్చిపోయినప్పుడు ఇంక సౌలు ఇష్టం ఉంటుందంటారా? సౌలు ఇష్టం ఏమిటి? వాస్తవంగా సంఘాలను చెదరగొట్టడం. సౌలుకున్న కోరిక ఏమిటి? సౌలుకున్న ప్రాణాధారం ఏమిటి? శిష్యులను బెదిరించడం, హత్య చేయటం, క్రైస్తవులను పట్టి బంధించి చెరసాల్లో వేసి చచ్చేదాకా హింసించటం, ఇది సౌలుకున్న దృక్పథం, ఇది సౌలుకున్న ఇష్టం, ఇది సౌలుకున్నటువంటి కోరిక. కానీ ఆ సౌలు చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ సౌలు లేడు. ఇప్పుడు ఎవరు? పౌలు. క్రీస్తుతో పాటు సిలువ వేయబడినవాడు, ఇప్పుడు క్రీస్తును కలిగి ఉన్నవాడు. అది దేవుడు కోరుకుంటున్నాడు. మనలో ఇంకా మన ఇష్టం, నా ఇష్టం చాలా ప్రమాదం సుమా. నేను చిన్నప్పుడు బాగా తినేవాడిని, తిండి అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఎప్పుడైతే నేను క్రీస్తును రక్షకునిగా అంగీకరించిన తర్వాత సేవ చేయాలి, ప్రభువును సేవించాలి అని ఆశపడ్డానో, నాకు ఇష్టమైనటువంటి తిండిని దేవుడు నాకు దూరం చేశాడు. చిన్నప్పుడు చాలా టిప్ టాప్గా ఉండేవాడిని, స్కూల్కి ఎవడు టక్ చేయకపోయినా సరే నేను మాత్రం టక్ చేసి వెళ్ళేవాడిని. అబ్బో ఎంత సోగ్గా ఉండేవాడినో. చిన్నప్పుడే స్కూల్లోకి వెళ్ళేటప్పుడే ఒక పాకెట్లో పౌడర్ డబ్బా పట్టుకెళ్ళాం కదా, కాబట్టి ఒక పొట్లం తీసుకుని ఆ పొట్లంలో పౌడర్ పోసుకుని ఆ పొట్లం కట్టుకుని జేబులో పొట్లం పెట్టుకెళ్ళేవాడిని. ఏ పొట్లం? పౌడర్ పొట్లం. స్కూలు దగ్గరలో బార్బర్ షాపులు ఉండేవి, వాడి పౌడర్ వాడితో ఒప్పుకుంటాడు ఏంటాడు, ప్రతిరోజు వెళ్ళి వాడి పౌడర్ వాడితో ఒప్పుకోడుగా. కాబట్టి వాడితో ఒక అండర్స్టాండింగ్, ఏంటంటే నీ పౌడర్ నేను వాడను, ఒక అద్దం మాత్రమే వాడుకుంటా అని చెప్పి ఆ పౌడర్ పొట్లం తీసి, అబ్బో ఎంత సోకో. కటింగ్ చేయించుకోవడానికి ఆ రోజుల్లో మా ఊర్లో ఉన్నటువంటి బార్బర్లు ఎవరు నాకు నచ్చేవారు కాదు. ఏ రోజుల్లో? ఆ రోజుల్లో 12 కిలోమీటర్ల దూరం సైకిల్ దొక్కెళ్ళేవాడిని దేనికి, బోడి కటింగ్ కోసం. వినండి, నాకు వస్త్రాలన్నా, చక్కగా బట్టలు వేసుకోవడం అన్నా, చక్కగా తయారు కావడం అన్నా బాగా ఇష్టం, తిండి అంటే ఇష్టం. కానీ ఎప్పుడైతే నేను సేవకుని కావాలి, ప్రభువుకు అనుకూలంగా నా జీవితం మార్చుకోవాలి అని నన్ను నేను సంపూర్ణంగా ప్రభువుకి అంకితం చేసుకున్నానో, అప్పటి నుంచి తిండి విషయం కానీ, సుఖం విషయం కానీ, లేదు డ్రెస్ విషయంలో కానీ, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పట్టింపే లేకుండా దేవుడు చేశాడు. ఎస్, చక్కని బట్టలు వేసుకోవాలి, ఉన్నటువంటి శరీరాన్ని కాపాడుకోవాలి, తగు మోతాదులో తినాలి, అంతే తప్పించి తిండి కోసం ఆరాటపడ్డం కానీ. నాకు వివాహమై 15 సంవత్సరాలు అయింది, ఈరోజు కూడా నా భార్యకు తెలియదు నాకు ఇష్టమైన కూర ఏమిటో. ఎందుకని? నాకు ఇష్టమైన కూర అంటూ లేకుండా దేవుడు చేసేసాడు. గమనించండి, ఎప్పుడైతే మనము క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డామో మనకిష్టమైన వాటిని మనము సిలువ వేయాలి. ఖచ్చితంగా చెప్పగలగాలి, ప్రభువా నా ఇష్టం కాదు, నా చిత్తం కాదు, నీ చిత్తమే నా చిత్తము, నీ ఇష్టమే నా ఇష్టము అని చెప్పగలగటమే అసల శిశులైన క్రైస్తవ్యం, అసల శిశులైన శిష్యత్వం అనే సత్యాన్ని మర్చిపోవద్దు.